అందరికీ నమస్కారం. పెద్దలు విజయసాయిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు కేటగారికల్గా. మళ్ళీ ఆ విషయాలు చెప్పదలుచుకోకుండా చెప్పే పాయింట్ ఏంటంటే, దయచేసి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రైవేటీకరణ దాన్ని పూర్తి వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గతంలోనే గౌరవ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లెటర్ రాయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఏదో మాకు ఏదో తెలిసి జరుగుతుంది అన్నట్టు కొన్ని పత్రికల్లో చూసాం. అది చాలా పూర్తిగా అవాస్తవం. ఇక్కడ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, దాని ఎట్టి పరిస్థితులు కూడా అడ్డుకుంటాం. గతంలోనే విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో ఎంపీలందరూ కూడా సంబంధిత శాఖ మంత్రులు కలవడం జరిగింది, రెప్యుటేషన్ జరిగింది, ముఖ్యమంత్రి లెటర్ రాయడం జరిగింది, మళ్ళీ ఈరోజు కూడా లెటర్ రాశారు. అపాయింట్మెంట్ ప్రధానమంత్రి గారు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని, కార్మిక సంఘాలు వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్లి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ గారితో కల్పించి ఈ స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని లక్షల మంది ఉద్యమం చేసి సాధించుకున్న సంస్థ, 32 మంది ప్రాణత్యాగం జరిపిన సంస్థ, అలాగే ఇది ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్, విశాఖ ముక్కు ఆంధ్ర హక్కు అనేది. రెండోది, ఈ విశాఖ పేరులో కూడా మరి స్టీల్ సిటీ అనే దీన్ని అలాగే మనం పిలుచుకుంటాం. కాబట్టి విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు పక్కన నెరవేర్చలేదు, పూర్తిగా నెరవేర్చకుండా దేశంలో పాలసీ తీసుకున్నాం. ఆ పాలసీ ప్రకారం చేసేస్తాం, దీన్ని అమ్మేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా, ఏ కేంద్ర అలాగే భూమి ఇవ్వకుండా మరి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఏ సంస్థను పెట్టగలదా ఏ రాష్ట్రంలోనైనా? మరి ఆనాడు 60 గ్రామాల రైతులు సుమారు 65 ఎకరాలని ఆల్మోస్ట్ ఫ్రీగా 1000 రూపాయల నుంచి 1500 రూపాయలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన ప్రాంతంలో పరిశ్రమ వస్తుంది, మన ప్రాంతంలో పరిశ్రమ వస్తే కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది, దాని ద్వారా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మరి అంత 2 దశాబ్దాలు పోరాడి సాధించుకున్న సంస్థనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము 100% అమ్మేస్తున్నాం, మేము ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు మేము పట్టించుకోము, ఈ సెంటిమెంట్ మేము పట్టించుకోము, ఎమోషన్స్ మేము పట్టించుకోము, మాకు పార్లమెంట్లో బలం ఉంది, 303 మంది ఎంపీలు ఉన్నారు, మేము ఏం చేస్తే అదే శాసనం అంటే. ఈ రాష్ట్రం అనేది మరి బ్రిటిష్ బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ బ్రిటిష్ బిఫోర్ బ్రిటిష్ వాళ్ళకి ముందు కూడా మరి కొన్ని వేల సంస్థానాల కింద కలిసి ఉన్న దేశాన్ని మీరు వస్తున్నారు, అఖండ భారతదేశం అని, స్వదేశీ భారత్ అని ఇలా చెప్పే మీరు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనోభావాన్ని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో భాగమా కాదని మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు
కేంద్రాన్ని విమర్శించకుండా, మోడీ గారిని విమర్శించకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి గారి మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు? మేము ఆ రోజున ఫస్ట్ డే నుంచి కూడా, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా, ఈ కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు ఎవరవుతున్నారో వారందరితో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా మద్దతు ఇస్తున్నాం. నేను కానీ స్థానిక పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు కానీ, మా పెద్దలు విజయసాయి గారు కానీ, మా స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ, మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమానికి పూర్తి స్థాయి మద్దతు స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరిదే ఉంటుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని, ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మిగిలిన మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ తీసుకుని వారు అందరినీ కూడా తీసుకెళ్లి వారి ముందే ఓపెన్ గా మాట్లాడతాని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ స్థానిక సమస్యలు ఎలక్షన్లు ఉన్నాయనో లేదా ఇంకోటనో కొంతమంది ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఏదో మేమేదో లాలూచి పడ్డా మాకు తెలిసే జరిగింది. మాకు లాలూచి పడాల్సిన అవసరం లేదు, తెలిసి జరగాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఉపసంహరించుకునే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక సంఘాలతో కలిసి మేము కూడా రాజ్యాన్ని పోరాటం చేస్తాం. చాలామంది మన పెద్దల విజయసాయి రెడ్డి గారు, నేను, ఎంపీ గారు 25 కిలోమీటర్లో పాదయాత్ర చేస్తే మీరు పాదయాత్ర చేయాల్సిన విశాఖపట్నంలో కాదు ఢిల్లీలో అని చెప్తున్నారు. మరి ఆనాడు మన స్వతంత్రం కోసం పోరాటం చేస్తాం, భారతదేశం స్వతంత్రం కావాలి, ఎక్కడ పోరాటం చేస్తాం? భారతదేశంలో చేసామా లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ లండన్లో చేసాం? సో గల్లీలో పోరాటం చేస్తాం, ఢిల్లీలో కూడా పోరాటం చేస్తాం, దాంట్లో ఎలాంటి మొహాటం లేదు. మరి మీరు నిజంగా ఇవాళ నిన్న సమాధానం కూడా చూశారు, మీరు మా పార్లమెంట్ సభ్యులు ప్రశ్నించిన సమాధానం వచ్చింది. మాకు లాలూచి పడాల్సిన అవసరం ఉంటే, మాకు వాళ్ళతో కొమ్మక్కాల్సిన అవసరం ఉంటే మేము అడగం కదా క్వశ్చన్. ఈ రోజున వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మరి మేము ఓపెన్గా ఉన్నాం, ఏంటి మీ స్టాండ్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎలా చేస్తారు అనేది వాళ్ళు సమాధానం చెప్పారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజున ఒక చిన్న స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన 5 కోట్ల మంది ప్రతినిధిగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్ దేశ ప్రధానమంత్రి లెటర్ రాశారు. కాబట్టి నిన్న ఈ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి తెలుగువాడి యొక్క రక్తం ఉడికిపోతుంది. దీన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి ఢిల్లీలో పెద్దలు. ఎక్కడా కూడా ఇదేదో మేము రాజకీయ ప్రయోజనాలు ఆశించో ఇంకోటో కాదు. ముఖ్యంగా మన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఆయన ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిలా ముందొకటి వెనకొకటి చెప్పే మనస్తత్వం ఆయనకు లేదు. మరి కానీ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఈ సభమణి గారు లాంటి వాళ్ళు ఏదో వీసడి గారికి తెలిసే జరిగింది, ఇది జగన్మోహన్ గారికి తెలిసే జరిగింది అంటే వాళ్ళు ఏదో చూసినట్టు లోపలికి వెళ్ళి నోటికి వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కక్షల్ని, వ్యక్తిగతమైన ద్వేషాలని ఈ విషయమే చూపించి కావాలని రాష్ట్ర ప్రభుత్వం మీద బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ప్లస్ ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూని, ఈ స్థానిక సమస్యల ఇష్యూలు కూడా ముడిపెడుతున్నారు. ఆయన సభమణి గారిగా మాట్లాడుతున్నాడు, చాలామంది నాన్ లోకల్స్ వచ్చి పొట్టు చేస్తున్నారు, ఇక లోకల్స్ అవకాశం ఉండా అని. సభమణి గారిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను, మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణ రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు ఉందా? లేకుండా 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు? లోకేష్ మంత్రి ఎలా పరిపాలించాడు 5 సంవత్సరాలు? అంటే సభమణి గారికి నోరు ఉంది కదా అని నోటుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ప్రతిదానికి మూడు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆయన ఏదో పెద్ద దేశం గర్వించదగ్గ మేధావుల మారుతున్నాడు, ఆయనన్ని అన్ని విషయాలు ఆయనకి తెలిసినట్టు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన
ఆయన ఏదో స్థానికులు స్థానిక గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా సభ వరకు చీము నెత్తురు సిగ్గు లజ్జ పౌరుషం ఉంటే తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయను. నిజంగా నీకు స్థానికంగా అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తారంటే చంద్రబాబు గారు కోర్టులో కేసు రేపించి అడ్డుకుంటున్నాడు. ఇక విశాఖపట్నం అభివృద్ధి చెందాల సంవత్సరం లేదా? ఏ ప్రేమ నీకు విశాఖపట్నం మీద? విశాఖపట్నం అభివృద్ధి చేస్తారంటే చంద్రబాబు గారు అడ్డుకుంటుంటే నువ్వు చంద్రబాబుకి మద్దతు పలుకుతావా? ఒక పక్కన, ఇంకో పక్కనేమో స్థానికుల గురించి మాట్లాడతా. నువ్వు నీకు స్థానికుల గురించి మాట్లాడే రైతులు హక్కు ఉందా నీకు? సభ మరి మొన్నటి మొన్న భీమిని డిపాజిట్ రాలా నీ తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకత్వం. ఇక్కడ ప్రజలు ఎవరైతే మన గురించి పట్టించుకుంటున్నారు, ఎవరు మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు మన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు. నీలాగా టీవీల ముందు కూర్చుని పేపర్ షీట్లు ఇచ్చేవాళ్ళు కాదు. నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ గురించి, విజయసాయి గారి గురించి. ఏమాత్రం నీకు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి వెంటనే రాజీనామా చేయి. విశాఖ పరిపాలన రాజధాని అవసరం లేదా నీకు? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దా? విశాఖపట్నం అభివృద్ధి చెందాలా అవసరం లేదా? నువ్వు ఇక్కడ ఎమ్మె ఇక్కడ ఓట్లు కావాలి. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించారు. నీ వెలగపూడి రామకృష్ణరావు ఎక్కడి నుంచి వచ్చాడు? నీ గంటా శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు స్థానం గురించి మాట్లాడుతున్నావు. ఈయన ఒక స్థానం పెద్ద వదిలిచ్చినట్టు ఈయన బాగుతూ అడగదు, చరిత్ర అవదులు. ఎవడైనా చెప్తాడు చరిత్ర ఏంటని. రెండోది పవన్ కళ్యాణ్ గారు, ఆయన అక్కడ కూర్చుని చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. 22 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఢిల్లీలో పోరాడాలి, మేము పోరాడుతాం, నువ్వేం చేస్తావు? మొన్న కమ్యూనిస్టులు పుత్తు పెట్టుకున్నావు, ఇవాళేమో బీజేపీతో పుత్తు అన్నావు. ఏంటి నీ పుత్తు? నువ్వు మాట్లాడలేవు గట్టిగా, నీకు బాధ్యత లేదా? మన గాజువా ప్రజలు నీకు ఓట్లేదా? ఓడిపోయినా కూడా కనీసం వచ్చావా గాజువాకి? అసలు గాజువాకి ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారా? సత్యార బతికారు పట్టించున్నావా? నీ మినిమం కనీసం బాధ్యత లేదా? చంద్రబాబు వస్తాడు రావటం, ఆయన జగన్మోహన్ గారు తిట్టడం, వీసాగారు తిట్టడం అయిపోయింది. అంటే వీసాడు గారు ఏమైనా సెంట్రల్ హోమ్ మినిస్టరా? జగన్మోహన్ గారు ఏమైనా దేశానికి ప్రధానమంత్రిరా? అంటే ప్రజలు అని గమనిస్తున్నారు. ఏది ఎక్కడ జరిగినా కూడా ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారికి వీసాడు గారు ముడిపెడితే 4 చిట్లు ఇట్టేస్తే ప్రెస్ ముందుకు వచ్చి అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించే మొన్న ఎక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు వన్ సైడ్గా పంచాయతీ ఎలక్షన్స్ లో 80 నుంచి 90% ఇచ్చారు. కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేశారు చంద్రబాబు నాయుడు, కొన్ని కంట్రోల్ పెట్టుకున్నావు, కానీ ప్రజలు నీ కంట్రోల్ లేదు, అయిపోయింది. నన్ను ఏం తిడతానండి? ప్రజల్ని బండబూతులు తిడతాను నేను. వెళ్ళి నీకు సిగ్గుందా లజ్జుందా? ఏంటండి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళ అనుభవం చెప్పుకున్న నాయకుడు ప్రజల్ని వెళ్ళి మీకు మిర్చి గౌటూరు పౌరుషం లేదా, మీకు విజయవాడ పౌరుషం లేదా? ఇదా అంటే ప్రజల్ని ఎక్కడెక్కడ రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టడం, కులాల మధ్య చుచ్చు పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేయడం, ఉద్యమాలు రేకెత్తించడం, ఇదే రాజకీయం. మీరు ఎన్ని కుట్రలు పడినా కూడా ప్రజలు దీవెనలు ఉన్నాయి, పైన భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. తప్పనిసరిగా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడతాం, మేము పోరాటం చేస్తాం. దానికి రాజకీయాలకు సంబంధం లేదు. జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు ఒకలాగా, ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకొకలాగా మాట్లాడే వ్యక్తి కాదు. ఏది చేస్తానో చెప్తాడో అది చేస్తాను. ఆయన ఎలక్షన్ నుంచి పడుచుకోడాను, ఎలక్షన్ ఎలా పడుచుకోడాను, అలా ఏం చేయలేదని చెప్తాడో అది కూడా చెప్తాడు. ఆయన నేను చేయలేను. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయినాక ఒకలాగా చెప్పడం అనేది మన నైజం కాదు. తప్పనిసరిగా దీన్ని విశాఖ ప్రజలందరూ కూడా గమనించాలి, మరి రాష్ట్ర ప్రజలు గమనించాలి అని కోరుకుంటూ, దీని వరకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా
ఎంతవరకు వెళ్తాం, రాజ్యాంగ పోరాటం చేస్తాం. దీనికి మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా మేము కలుపుకుని ముందుకెళ్లి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడతామని ప్రజలందరూ కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇప్పుడు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.